ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం సమైక్య ఉద్యమానికి మించిన పోరాటానికి సిద్దమని ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. బుధవారం హోదా విభజన హామీలు అమలు చేయాలంటూ కలెక్టరేట్ల దగ్గర ఏపీ ఎన్జీఓలు ధర్నాలు చేపట్టారు. ధర్నా చౌక్ వద్ద కార్యక్రమంలో అశోక్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హోదా కోసం రాజకీయ పార్టీలు కలిసికట్టుగా పనిచేయడం లేదని విమర్శించారు. రాజకీయ లబ్ది కోసం సొంత అజెండాలతో పనిచేస్తున్నారని ఆరోపించారు. తమతో కలిసి వచ్చే పార్టీలు ప్రజా సంఘాలతో నడుస్తామని అశోక్ బాబు స్పష్టం చేశారు. అలాగే వసంతరావు గారిని ఏపీఎన్జీఓ అధ్యక్షులు చెప్పేస్తాం కాబట్టి తర్వాత విద్యాసాగర్ గారిని కొనసాగించుకోవాల్సి మనం చేస్తున్నాం. రతన్మారి గారిని మన ఉమెన్స్ మన అందరినీ లోపలికి పంపిస్తుండండి. అందరికీ నమస్కారం. రాష్ట అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి గారు, వివిధ అలాగే ఏపీజేఎఫ్ నుంచి కృష్ణ ఇవ్వటం జరిగింది. ప్రత్యేక హోదాని కూడా ప్రకటించడం జరిగింది. మరి విభజన చట్టంలో సందర్భంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో మనం ఏదైతే కోరికలు వెలుబుచ్చామో మనం చేసిన కృషి వ్యక్తి సినీ హీరో శివాజీ గారు కార్యక్రమం వాటి అన్నిటినీ కూడా మరి 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పరిస్థితి మనం ఆ రోజునంటే ప్రతిపక్షం కూడా ఇద్దరికి న్యాయం చేసి విడదీసుకోండి అని చెప్పటం, మూడో పక్షం కూడా ఆర్టికల్ 3 ప్రకారందరికీ కూడా వెల్కమ్ చెప్తూ సతీష్ వాళ్ళందరినీ ముందు నుంచి ఇక లోపల కూర్చోబెట్టవలసింది. వ్యతిరేకంగా కొన్ని ఐటమ్స్ ప్రస్తావించామో ఆ ఐటమ్స్ అన్ని బయటికి రావటం సంఘాల మొత్తం మరి ఆ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులుగా సుబ్బారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చైర్సమ్మయ్య పెట్టుకోగలిగాం, దాంతో పాటు స్పెషల్ స్టేటస్ కూడా పెట్టడం జరిగింది. ఇవాళ వాటన్నిటినీ ఏ రకమైన ప్రాముఖ్యత ఇవ్వకుండా ప్రాశస్త్యత ఇవ్వకుండా వాటన్నిటినీ పొలిటికల్ పార్టీస్ ఏ డెసిషన్కి అయితే ఉన్నారో దానికి స్టికాన్ ఎవరు, ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈ సమయం దృష్టికి తీసుకొస్తాం. దాంతోపాటు ఇంకొక లోతైన ఇదేంటంటే ఇవాళ విభజన హామీలు ప్రత్యేక హోదా సమయ కేంద్ర ఉద్యమమే మనం గనక వెనకబడిపోతే మనం ఈ డయాస్ ముందు ధర్నాకి అధ్యక్షత వహిస్తున్నటువంటి తెలియజేస్తూ మన రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి మరి చంద్రశేఖర్ రెడ్డి గారిని వచ్చిన పరిస్థితి ప్రజా ఉద్యమంగా ముందుకు వెళ్తుంది, అందుకని ప్రజా ఉద్యమంలో మేమే ముందుండాలని చెప్పి పార్టీ అదేవిధంగా అధ్యక్షులైనటువంటి విద్యాసాగర్ గారు మరి ఆనాడున్నటువంటి పాలకులు ఈనాడున్నటువంటి పాలకులు కూడా మనందరికీ చెబుతూ ఉన్నారు. కూడా ఎక్కడ వేసినటువంటి గొంగడి అక్కడే ఉన్నది కానీ రాష్ట్ర ఏమైనా అయ్యి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా నెల్లూరులో పెట్టిన మీటింగ్ లో కానీ అదేవిధంగా హైదరాబాద్ లో బషీర్ ఆనాడు ఎన్నికల సమయంలో లేదు మనకు రావాల్సినటువంటి రాయితీలు మాటే మరి క్యాపిటల్ ని కొత్త క్యాపిటల్ ని మీకు తయారు చేస్తాం.